హాయ్ స్నేహితులారా, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మా ఇంట్లో రోడ్డు పక్కన అమ్ముతారు కదా మైసూర్ బోండా, మైసూర్ బోండా చేస్తున్నాను. ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు వెయ్యాలి. వేసిన తర్వాత ఇది సోడాకుండా ఉంటుంది కదా, అది చిన్నది వేసుకోవాలి. చిటికడు వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకొని అందులో 2 కప్పులు మైదా పిండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఒక 5 గంటలు మూత పెట్టి పక్కన పెట్టేయాలి. వేసిన తర్వాత బాగా పులిసిపోయింది కదా, ఇప్పుడు అందులో 1 చెంచా జీలకర్ర వేసేసుకొని బాగా మళ్ళీ కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత పక్కన పెనంలో నూనె వేసి మరబెట్టి ఆ నూనెలో బొండాలు కొద్దిగా కొద్దిగా తీసి వేసేసుకోవడమే. ఇప్పుడు బొండాలు చూడండి, స్వీమని ఎలా పొంగేయో చూస్తున్నారా? మీరు చూస్తారులే, చూసినా లైక్ కొట్టరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు కానీ మీరైతే చూసేస్తారు. ఇప్పుడు ఇలా బొండాలు వేసేసుకున్నాం కదా, వేసేసుకున్న తర్వాత మొత్తం అన్నీ అలాగే బొండాలు వేసేసుకుంటూ చక్కగా ఒక పలుకుల చట్నీ వేసుకొని చక్కగా తినేయచ్చు అన్నమాట.